హలో గైజ్, నమస్తే అండ్ వెల్కమ్ టు మై బ్లాగ్. ఇవాళ నా వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ బ్యాక్. చెస్ట్ కోసం మేము మెషిన్స్ కొడతాం, బ్యాక్ కోసం బాడీ వెయిట్ వర్కౌట్స్. ఇక ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మనం నార్మల్ రోజే షోల్డర్ రోజే బెంచ్ కొడుతున్నాం, అట్లాంటిది చెస్ట్ రోజు పక్కా బెంచ్ ముట్టుకోవాల్సిందే. సో 60-80 తర్వాత 100 కేజీస్ దాకా వెళ్ళిపోయినా, 100 కేజీస్తో మరీ ఎక్కువ కాకుండా జస్ట్ 2 రెప్స్ కొట్టేసిన. దాని తర్వాత 110 పర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ వెయిట్ డిసైడ్ చేద్దాం అనుకున్నాను. 110 రెప్స్ తీద్దామని చెప్పేసి 110 నేను రెప్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఇవాళ ట్రై చేసిన. సో 110 ఫస్ట్ రెప్ ఆరామ్సే వచ్చేసింది. సెకండ్ రెప్కి లైట్గా సపోర్ట్ అవసరం పడ్డది. ఇక మన ట్రైనర్ అన్న మంచిగా సపోర్ట్ ఇచ్చేసరికి సెకండ్ రెప్ కంప్లీట్ చేసినాం. ఇక సెకండ్ రెప్ రాలేదని చెప్పేసి మళ్ళీ మన సూపర్ స్పోటర్ రాహుల్ని పెట్టుకొని ట్రై చేసిన 110 కేజీస్ సెకండ్ సెట్. సో సెకండ్ సెట్కి నేను గ్యాప్ ఇచ్చినా కాబట్టి ఫస్ట్ రెప్ ఆరామ్సే వచ్చేసింది, నో వరీస్. సెకండ్ రెప్కి వచ్చేసరికి లైట్గా స్ట్రగుల్ స్టార్ట్ అయింది, కానీ వచ్చింది సెకండ్ రెప్ కూడా. సో ఇది కొట్టేసరికి ఇక మనోడు పుష్ చేసేసాడు, ఇది ఇంకో రెప్ తీసేసి వెంటనే గ్యాప్ ఇవ్వదని చెప్పేసి. సో థర్డ్ రెప్ చిన్న గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ థర్డ్ రెప్ కూడా వచ్చేసింది. గ్యాప్ ఇచ్చినా కాబట్టి వచ్చేస్తుంది, నో వరీస్. షౌట్ అవుట్ టు రాహుల్, థ్యాంక్ యూ ఫర్ ద స్పాట్. ఇంకా థర్డ్ సెట్ కూడా 110 కొడదామని చెప్పేసి మంచి గ్యాప్ ఇచ్చి ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ లిఫ్టర్ని స్పాట్ లాగా పెట్టుకొని థర్డ్ సెట్ ట్రై చేసిన. ఇది సెకండ్ రెప్ డౌటే, కాకపోతే కంప్లీట్ మాత్రం చేయాలని ఉండే మైండ్లో. ఫస్ట్ రెప్ ఆరామ్సే వచ్చేసింది, సెకండ్ రెప్కి లైట్గా సపోర్ట్ అవసరం పడ్డది. కరెక్ట్ స్పాట్ వచ్చింది డ్రాప్ అయ్యే టైంలోనే. ఇట్లా మనం సెకండ్ రెప్ కంప్లీట్ చేసేసినాం. థ్యాంక్ యూ ఫర్ ద స్పాట్ విజయ్. చెస్ట్ది ఫస్ట్ ఆ వేరియేషన్ అయిపోయినాక బ్యాక్ వర్కౌట్ కోసం అంటే ఓన్లీ పుల్అప్స్ ఫుల్ రెప్స్ తీస్తూ పోతా ఇంకా. సో ఫస్ట్ వచ్చేసి 10 10 10 10 అట్లా 50 పుల్అప్స్ కంప్లీట్ చేసేసినాక మిగతా 50 చెస్ట్ వేరియేషన్ మధ్యలో సూపర్ సెట్ పెట్టేస్తాను అనమాట. సో సూపర్ సెట్ పెట్టేసరికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. బ్యాక్ వర్కౌట్కి ఇది ఒక్కటే వేరియేషన్ నాకు సెట్ చేసి పడేస్తుంది అసలు ఈ చెస్ట్ అండ్ బ్యాక్ రోజు. సో నార్మల్ పుల్అప్స్ ఇంకా వెయిటెడ్ కొడుతూనే ఉంటా కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ వేరియేషన్ ట్రై చేసిన నేను. ఇది నేను అప్పుడప్పుడు కొడుతూ ఉంటా, కొంచెం పుల్అప్ని ఇంటెన్స్ చేద్దాం అనిపిస్తే. ఇది వచ్చేసి టైప్రైటర్ పుల్అప్ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్, స్ట్రెచ్ కూడా యాడ్ అవుతుంది దీనిలో. ఇది నేను నెవర్ బ్యాక్ డౌన్ 2 మూవీలో చూసి అది నేను ట్రై చేసేసరికి నాకు ఫుల్ రెస్పాండ్ అయింది ఆర్మ్. సో దీనివల్ల బ్యాక్కి సేమ్ బెనిఫిట్ ఉంటుంది, కానీ ఆర్మ్స్ ఇంకా బైసెప్స్ ఎక్కువ రెస్పాండ్ అవుతాయి నాకు. సో ఇది ట్రై చేసిన నేను, దీంతో ఇంకా 50 రెప్స్ కంప్లీట్ చేసిన. ఇవాళ మన జిమ్ బ్రో రితేష్ ఇంకా రోహిత్ కూడా సేమ్ పుల్అప్స్ వేరియేషన్ ఫస్ట్ది అంటే కలిసి చేసినాము. ఈయన పుల్అప్స్ ఫుల్ ఎక్స్ప్లోజివ్ ఉండేసరికి నేనన్న మజిలప్ కూడా చేసి చూపి ఒకసారి మజిలప్ చూద్దామని చెప్పేసి ట్రై చేయమన్నా. సో చూడండి గైస్, మజిలప్కి వచ్చేసి ఇది బార్ డిప్స్ ఇంకా పుల్అప్ రెండింటి కాంబినేషన్, కాకపోతే చాలా స్కిల్ అవసరం దీనికి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్ అండ్ స్కిల్ రెండింటి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది మజిలప్. ఈ వేరియేషన్ని ఫుల్ డామినేట్ చేసేసాడు మనోడు రితేష్, అంటిల్ ఫెయిల్యూర్ తీసుకెళ్ళిపోయాడు ఫస్ట్ సెట్టే. షార్ట్ అవుట్ టు రితేష్ జిమ్రో. తర్వాత మన రోహిత్ వచ్చేసి న్యూట్రల్ గ్రిప్ పుల్అప్స్ కొట్టిండు. న్యూట్రల్ గ్రిప్తో బ్యాక్కి సేమ్ బెనిఫిట్ ఉంటుంది, కానీ బైసెప్స్ ఇంకా ఆర్మ్స్కి మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది ఈ గ్రిప్తో. ఇక టోటల్ 50 రెప్స్ కంప్లీట్ చేసిండు ఈయన కూడా నాతో పాటు. షౌట్ అవుట్ టు రోహిత్. తర్వాత మన వర్కౌట్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్తో స్లో ఇసెంటెక్స్ పెట్టుకొని లైట్ వెయిట్ 70 60 80 అక్కడ వరకే వెళ్ళినా నేను, మరీ ఎక్కువ కాలేదు. 80 కేజీస్ కొట్టేటప్పుడు స్పాట్ కూడా పెట్టుకున్నాం, మనం కట్ట నడుస్తుంది కాబట్టి ఎందుకన్నా మంచిదని చెప్పేసి. ఇక ఫ్లాట్ బెంచ్ మరీ ఎక్కువ రెప్సే వెళ్ళలేదు కదా ఎట్లాగో అని చెప్పేసి ఫ్లాట్ డంబుల్ ప్రెస్ కూడా కొట్టేసిన. నెక్స్ట్ డంబుల్ ప్రెస్ వచ్చేసి 35 35 కేజీస్ ఫస్ట్ వార్మప్ సెట్. సో దీంతో 3 4 5 ఇంకా వస్తుండే, కానీ ఎనర్జీ ఇన్ రిజర్వ్ ఎందుకు 40 40 కేజీస్ కోసం. 40 40 కేజీస్తో ఇది కూడా ఈజీగానే వచ్చేస్తుంది, కాన్ఫిడెంట్గానే ఉండే నేను. సో దీంతో 1 2 3 4 5 ఈజీగానే వచ్చినాయి, కాన్ఫిడెంట్గా వచ్చినాయి రెప్స్. దీంతో కొట్టినాక 45 కేజీస్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసినాను నేను. ఇలా 45 కేజీస్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని చెప్పేసి స్పాటర్ కృష్ణని పెట్టుకున్నా బర్త్డే బాయ్. 45 45తో 1
టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ రెప్కి లైట్ సపోర్ట్ అవసరం పడ్డది. ఇంకా సిక్స్త్ రెప్కి అయితే కొంచెం సపోర్ట్ అవసరం పడ్డది కాబట్టి ఆపేసిన. ఇంకా ఫైవ్ రెప్స్ వచ్చి ఉంటే వెయిట్ పెంచుతుండే కానీ ఫైవ్ రెప్స్ క్లియర్గా రాలేదు. సో ఈ వేరియేషన్ ఇక్కడనే ఆపేసిన. దాని తర్వాత వచ్చేసి సూపర్ సెట్, ప్లేట్ లోడెడ్ చెస్ ప్రెస్ మెషిన్, ఇంకా పులప్స్ రెండు సూపర్ సెట్. ప్రోగ్రెసివ్ వెయిట్ పెట్టుకున్నా అండ్ పులప్స్ వచ్చేసి ప్రోగ్రెసివ్ రెప్స్. టోటల్ రెండు కలిపి 50 రెప్స్ కంప్లీట్ చేసిన. ఇంకా వెయిట్ పెంచుకుంటా పెంచుకుంటా 40-48 కేజీస్ వరకు వెళ్ళినా కానీ 80 కేజీస్తోని 2, 3 and 4 అతి కష్టంగా వచ్చినాయి. ఇంకా అక్కడనే వెయిట్ పెంచడం ఆపేసిన. ఇంకా ఫిఫ్త్ రేపు వచ్చినప్పుడు చూసుకుందామని. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో, కొంచెం తక్కువ ఇంక్లైన్ పెట్టుకొని 30 మినిట్స్ చేసి ఇక్కడితో సెషన్ క్లోజ్.